దురాశ అన్నాడు, విగ్రహారాధన అన్నాడు. మొత్తం ఎన్ని? ఒకవేళ అవి చూద్దాం ఉన్నప్పుడు వాటిలో ఏదైనా మనలో ఉంటేనంట ఏం జరుగుతుంది? ఇప్పుడు సౌలు చంపమన్న దాన్ని చంపకపోతే ఏమైంది? ఎవరైనా చెప్పగలరా? దేవుడు చంపమన్న దాన్ని చంపకపోతే ఏమవుతుంది? దేవుని యొక్క సరే. ఇప్పుడు ఇక్కడున్న మాటలను పక్కన పెట్టి సమూయేలు గ్రంథానికి వెళ్దాం. అక్కడ చంపమన్నాడు సమూయేలు, కానీ చంపమన్న అన్నింటినీ చంపకుండా కొన్నింటినే చంపేశాడు, మిగతా కొన్నింటిని విడిచిపెట్టాడు. వారిలో అగగు అనే రాజును కూడా విడిచిపెట్టాడు. రెండవది క్రొవ్విన దూడలను కూడా విడిచిపెట్టాడు. మనకు తెలిసినంత వరకు రెండు కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకటేంటి, అగగు అనే రాజుని విడిచిపెట్టాడు. రెండవది క్రొవ్విన దూడల్ని కూడా విడిచిపెట్టాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు విడిచిపెట్టి ఉంటాడు వీరిని? ఆ ప్రశ్న మీకు అర్థమైందా? ఎందుకు అగగు రాజుని విడిచిపెట్టి ఉంటాడు? రెండవది ఎందుకు పశువును విడిచిపెట్టాడు? చెప్పేసైనా జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క సౌలు అనుకున్నాడు, రాజ్యం అంతటిని కూడా మనం హతం చేస్తే రాజు ఏం చేస్తాడు అనుకున్నాడు. అవునా కదా? రాజ్యం అంతటిని హతం చేస్తే ఇంకెవరిని పరిపాలిస్తాడు అనుకున్నాడు. రెండవది క్రొవ్విన దూడను చంపాలని అడుగులు వేస్తున్నప్పుడు నేను కనిపించింది, దేవుని ఆలయంలో బలులు నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. బలిపీఠం మీద దేవునికి బలి ఇవ్వాలంటే ఏం కావాలి? క్రొవ్విన దూడ కావాలి. కాబట్టి మన ఊర్లో యెరూషలేములో ఆ గొర్రెల ద్వారం దగ్గర ఎన్నో గొర్రెలు కొనుక్కొని ఎంత ప్రయాసం ఎందుకు? ఇప్పుడు ఎలా వస్తున్నాయి మనకి? ఫ్రీగా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎవరిని అడిగినట్టు ఉన్నాడా చెప్పండి? పశువుల కాపురులు ఉన్నారా? ఆ పశువుల అధికారులు ఉన్నారా? అక్కడ ఎవ్వరూ లేరు కదా. అంటే ఇప్పుడు ఏం చేద్దాం? వాటిని తీసుకొచ్చి దేవుని గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడు, దేవుని సంతోష పెడదాం అనుకున్నాడు. రెండవది రాజ్యం లేదు, రాజు ఏమీ చేయలేడు అనుకున్నాడు. కానీ వినండి, మన ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. మనం ఈ రీతిగా ఆలోచించాం, కానీ వినండి, అగగు అనేటువంటి ఒక రాజు ద్వారా ఎవరు వచ్చాడు తెలుసా? ఎస్తేరు గ్రంథంలో మనకి హామాను కనిపిస్తాడు కదా, ఈ హామాన్ ఎవరో తెలుసా? అగగు సంతతికి చెందినవాడు. ఒక మాట మీతో చెప్తాను, అగగు విడిచిపెట్టి అగగు భార్యని, అగగు పిల్లల్ని, అగగు రాజ్యాన్ని చంపేసి ఉంటాడు. అగగు మరొకరిని పెళ్లి చేసుకోలేడా? వారి ద్వారా సంతానం రాదా? మరి ఆ సంతానం ఏమైంది చెప్పండి? హామానిగా వచ్చి ఎవరికి నష్టాన్ని తీసుకొచ్చాడు? ఎవరికి ఇబ్బందులు కలిగించాడు? అవును కదండి. మరి ఈ వ్యక్తి అది ఆలోచించాడా? అనుకున్నాడు రాజ్య పరిపాలన చేయడానికి రాజ్యం లేదు, రాజు ఏం చేయగలను అనుకున్నాడు. కానీ అదే రాజు మరొక స్త్రీని వివాహం ఆడి సంతానాన్ని ఉత్పత్తి చేసి తద్వారా హామాను తీసుకొచ్చి యోధా రాజ్యానికి శత్రువుగా మారిపోయాడు. శత్రు శాస్యము అందుకే ఉండకూడదు అంటారు. రెండవ విషయానికి వస్తే క్రొవ్విన దూడలు తీసుకొచ్చి అర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే అడిగేశాడు సమూయేలు, సౌలు మాట విన్నావా? చంపి పాడేసావా? నేను వేటినైతే చంపమన్నా అన్నింటిని చంపేశావా? చంపేశానయ్యా, చంపేశావా? నిజంగా చంపేశానయ్యా అంటున్నాడు. వెంటనే వినబడుతున్నాయి. ఏమి వినబడుతున్నాయి? రంకెలు. ఎడ్లా? రంకెలు వినబడుతున్నాయి. సమూయేలుకి వెంటనే ఆలోచన వచ్చింది, ఏంటి శబ్దాలు? అసలు ప్రశాంతంగా ఉండేటువంటి ఈ స్థలంలో ఏంటి శబ్దాలని ఒకసారి అడిగాడు సోవల్ని. ఏంటయ్యా ఏం చేసావు అసలు, ఏంటి శబ్దాలు అంటే? కనుక ఏం లేదయ్యా, దేవునికి బలి ఇవ్వడానికి వీటిని తీసుకొచ్చాను. అప్పుడు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు, బలులు అర్పించుటకంటే ఆయన మాట వినుటయే శ్రేష్టం. ఇప్పుడు బలి గొప్పదా మాట గొప్పదా? కదండి, ఆయన మొట్టమొదటిగా చెప్పేశాడు, యెహోవా మాట వినుము అన్నాడు. ఈ 49 మొట్టమొదటి సందేశం ప్రభు అన్నాడు మనతో, యెహోవా మాట విను అన్నాడు ఆయన. దేవుడు ఏదైతే చెప్పాడు అది చేయకుండా మన సొంత ప్రయత్నం, మన సొంత ఆలోచన, సొంత అనుభవానికి తగినట్టుగా మనం జీవించే వ్యక్తులం అయితే గనక ఇదిగోండి సౌలు జీవితంలో ఏం జరిగింది? శత్రు శేషాన్ని మిగిల్చాడు, శత్రు శేషాన్ని మిగిల్చాడు. ఆ రోజు ఎప్పుడైతే దేవుని మాట నిర్లక్ష్యం చేశాడో, దేవుని మాట వినున్నట్టుగా విని ఏమాత్రం కూడా మాటను పరిపూర్ణంగా చేయలేదో, అప్పుడు దేవునికి అనిపించిందంట, ఏంటి ఈ సౌలును ఎందుకు నేను రాజునిగా చేశానని చెప్పి తానుకు తానే పశ్చాత్తాపడ్డాడు. ఎవరి విషయంలో? మొట్టమొదటి ఎక్కడ పశ్చాత్తాపడ్డాడు అయినా? ఆదికాండం 6వ అధ్యాయంలో. మరలా ఎక్కడ పశ్చాత్తాపడుతున్నాడైనా? సౌలు విషయంలో పశ్చాత్తాపడుతున్నాడు.
ఈరోజు నాకు నేను ప్రశ్న వేసుకుంటున్నాను, మీకు మీరు అదే ప్రశ్న వేసుకోండి. దేవుడు మనకు సింహాసనాలు ఇచ్చినప్పుడు, అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తమ నీవును సమకూరుస్తున్నప్పుడు, ఆయన మాట విను అని చెప్పినప్పుడు మాట వినకపోతే గనక ఆయన తప్పనిసరిగా మన జీవితంలో పశ్చాత్తాపడుతున్నాడేమో. సౌలు విషయంలో దేవుడు పశ్చాత్తాపడి అప్పుడు నిర్ణయించాడు. సౌలు ఇంకేమాత్రం కూడా తన రాజ్యానికి పనికిరాడు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పటి నుండి దేవుని దృష్టి ఎవరి మీదకి వెళ్ళింది? దావీదు మీదకి వెళ్ళింది దృష్టి. అంటే ఇప్పుడు ప్రభువే ఆలోచించాడు, సౌలు సింహాసనం మీద నుండి తొలగించి దావీదును స్థిరపరచాలని చెప్పి. ఒక మాట మీతో చెప్తాను, చంపమన్న వాటిని చంపకపోతే ఏమవుతుంది? అంటే గనక ఉన్న రాజ్యము, ఉన్న అధికారం, ఉన్న హోదా, చివరికి ఉన్న ప్రాణం కూడా నీ నుండి దూరం అయిపోతుంది. సౌలు జీవితంలో ఏం జరిగిందో తెలుసా? అదే జరిగింది. రాజ్యము దూరమైంది, అధికారము దూరమైంది, గౌరవము దూరమైంది, చివరికి తన ప్రాణాలను తానే. దినంతటికి ఒకే ఒక కారణం, చంపమన్న దాన్ని చంపకపోవటాన్ని బట్టి. ఈరోజు బూడిదగా మారాలి అంటే ప్రభు ఏదైతే చంపమంటున్నాడు దాన్ని ఏం చేయాలి? నువ్వు చంపేయాలి. స్తోత్రం చెప్పండి. ఆ తండ్రి అడవికి వెళ్ళాడు, అడవిలో వేటకని చెప్పి వేటాడటానికి ఆయా స్థలాలను చూసుకుంటా ఉన్నాడు. ఈ లోపల అతని కంటికి ఒక పిల్లి కనిపించింది. తీరా పిల్లి అని చెప్పి దగ్గరికి వెళ్ళేసరికి అది పిల్లి కాదు, పులి పిల్ల. అది అయితే పిల్లి పులి పిల్ల చూడటానికి ఎలా ఉంటాయి? రెండు ఒకేలానే ఉంటాయి. అయితే అనుకున్నాడంట, ఏదైతే ఏంటి, చిన్నప్పటి నుండి పెంచితే గనక పిల్లిలా పెంచితే ఎలా ఉంటది, పిల్లిలానే పెరుగుతుంది అనుకుని చెప్పి. రెండోది, నా కొడుకు కూడా పిల్లులు అంటే చాలా ఇష్టం అనుకున్నాడంట. ఆ పిల్లిని తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, రోజు పాలేసి పెంచుతున్నాడు. ఆ చిన్న పిల్లడు ఆ పిల్లతో రోజు ఆడుకున్నాడు. అయితే ఈ పిల్లిని లేదా ఈ పులిని ఆ ఇంట్లో పెంచుకుంటున్నప్పుడు తన బంధువులు ఆ వీధుల్లో ఉన్న వారందరూ చెప్పారంట, ఏవయ్యా ఏదైనా బుర్ర పని చేస్తుంది అసలు మీకు? ఏదైనా పిల్లి పెంచుకుంటే బాగుంటుంది, కుక్కను పెంచుకుంటే బాగుంటుంది, ఏ పిచ్చుకుని పెంచుకుంటే బాగుంటుంది, పులిని ఎవరన్నా పెంచుకుంటారా, అది ఎంతో మీకు కీడు చేస్తుందని చెప్పినప్పుడు ఆయన ఒకటే అన్నాడంట, అది పులిలా కనిపిస్తుంది నేను ఎలా పెంచుతున్నాను, పిల్లిలానే పెంచుతున్నాను అన్నాడంట. బాగానే ఉంది, దినాలు గడుస్తూ ఉన్నాయి, ఆ పిల్లి పిల్ల పులి పిల్ల పెరుగుతా ఉంది, దానితో పాటు కుర్రోడు కూడా పెరుగుతా ఉన్నాడు. కొన్ని దినాల తర్వాత జరిగిన సంఘటన ఏంటి గనక, ఒకనొక దిన్న నా తక్క తండ్రి అడవికి వేటకని వెళ్ళాడంట. ఈ లోపల తన కుమారుడు ఆ మెట్ల మీద ఆడుకుంటూ ఆడుకుంటూ కూడా ఆ మెట్ల మీద నమాంతం కింద పడిపోయాడు. రెండు మోకాల చెప్పులు కూడా కొట్టుకుపోయాయి. ఎప్పుడైతే కొట్టుకుపోయే కాలు రక్తం కారుతుందంట. ఇప్పుడు వెంటనే ఒక పులికి వాసన వచ్చింది. ఏ వాసన? రక్తపు వాసన రాగానే ఈ యొక్క పులి పిల్ల అనుకుంటుందంట, ఇన్ని రోజులు నాకు పిల్లిలాగా పాలిసి పెంచారు, వాళ్ళు పాలిసి పెంచినంత మాత్రాన నేను తినే ఆహారం రక్తమే అని చెప్పి అమాంతంగా ఆ యొక్క పిల్లవాని మీదకి దూకేసింది. ఆ యొక్క వ్యక్తిని చంపుకొని తినటం ప్రారంభించిందంట. రెక్కేస్తా ఉంది, తన యొక్క వ్రేళ్ళు తన యొక్క శరీరాన్ని తినటం ప్రారంభిస్తా ఉంది. అందరూ చూస్తున్నా కానీ ఏ ఒక్కరు కూడా విడిపించే చేయగలరా? చేస్తే ఏమవుతుంది? చేసిన వాళ్ళ మీదకు కూడా పడుతుంది, వారికి కూడా ఎంతో కొంత ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇలా జరుగుతున్నటువంటి సమయంలో అడవి నుండి వస్తున్నాడు తండ్రి. ఈ లోపల ఎవరో పరుగు పరుగుని వెళ్ళి చెబుతున్నారంట తండ్రితో, రే ఇదిగో అందరూ చెబుతూ వచ్చాం కదా, నువ్వు పిల్లన్నావు, అది పులి స్వభావం ఈరోజు బయటపడిపోయింది. చూసావా ఏం జరిగింది? ఏం జరిగింది? నీ పిల్లవాడిని హతమార్చేసింది అని చెప్పి అలా స్పీడ్గా వేగంగా వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికల్లా చేతి వ్రేలు మొక్కలు, తన శరీర భాగాలు అక్కడక్కడక్కడ పడిపోయి ఉన్నాయంట. గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. ఆశించాడు, పిల్లి పిల్ల అనుకున్నాడు, పిల్లలా పెంచుదాం అనుకున్నాడు, తన కొడుకుని సంతోషం ఇస్తుంది అనుకున్నాడు. చివరికి అదే మిగిల్చిందో తెలుసా? కొడుకునే లేకుండా చేసేసింది, కొడుకునే హతమార్చేసింది. ఇక్కడ వాక్యం అయితే చెప్తుంది, ఏదైతే చంపమన్నారో ప్రభు అది చంపకపోతేనంట చివరికి అదే నిన్ను చంపి పాడేస్తుందంట. అర్థమైందా? సౌలు చంపమన్న దాన్ని చంపకపోయిన కారణాన్ని ఏమైంది? చివరికి తనంతట తానే చచ్చిపోయాడంట. ఒకటి చెట్టు ఏం కావాలి చెప్పాలి, చెట్టు ఏం కావాలి చావాలి. ఒకటి మన జీవితంలో చంపమన్న వాటిని మనం ఏం చేయాలి? చంపుకోవాలి. సరే, చచ్చిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి?
ఆ చుట్టు ఎండలోకి రావాలి. ఏంటండి రెండవది? ఎండిపోయే అనుభవం. రెండు ఒకసారి పరమగీతానికి వెళ్దామా. పరమగీతము 1:5-6 యెరూషలేము కుమార్తెలారా, చాలు చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది, చచ్చిన చెట్టు ఎండలోకి తీసుకురావాలి, ఎండిపోవాలి. అయితే వినండి, ఎందుకు ఎండాలి చెప్తారు ఎవరైనా? చెట్టు ఎందుకు ఎండాలో? సరే, మీకు కొన్ని ప్రశ్నలు వేస్తారు. మీరు సాధారణంగా ఉదయం పూట కొంచెం ఎండ రాగానే చిందుపండు, కొన్ని పప్పులు, కొన్ని కొన్ని పదార్థాలు ఎండలో మీరు ఎండబెడతారు, ఎందుకు చెప్పండి? అర్థం కాల, పాడు పాడు కాకుండా, అవునా? అంతేనండి. కొన్ని కొన్ని సందర్భాల్లో పురుగు పెట్టినా కూడా ఏం చేస్తారు మీరు? ఎండబెడతారు కదా. అయితే ఇప్పుడు ఇక్కడికి వద్దాం మనం, చెట్టు దగ్గరికి వద్దాం. చెట్టు ఎందుకు ఎండలోకి తీసుకురావాలి అంటే కనుక దానిలో ఉన్న పచ్చిదనం అంతా పోవాలంటే చెప్పాలి, ఏం కావాలి? ఎండాలి. అదే రీతిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ లేదా ఒక సంఘం ఏం మాట్లాడుతుందంటే, నిన్ను ఎండ తగిలిన దానను. ఎండ ఎందుకు తగలాలి సంఘానికి? ఎండలోకి ఎందుకు రావాలి మనం? ఎండలోకి మనం రావటం ద్వారా ఏమవుతుంది? దానికి ఆన్సర్ మనకి పరిశుద్ధ గ్రంథం చెబుతామండి. ఎండలోకి రావటం ద్వారా మనం ప్రతి పచ్చిదనం ఏమవుతుందంట? పోతుంది. స్తోత్రం చెప్పండి. సరే, అక్కడ సందర్భం చెప్తాను వినండి. ఆమె అంటుంది, నేను సౌందర్యవంతురాలని అంటుంది. కానీ ఆమె అంటుంది, కానీ ఇతరులు ఏమంటారు? ఋషులేము కుమార్తెలు చెప్పండి, పర్లేదు. కానీ ఈమెంటుంది? ఎవరైనా అంతే కదా ఒప్పుకోమ్మా, ఎంత కర్రీగా ఉన్నా మనం ఒప్పుకోమ్మా. ఏమని? నల్లన్నని కదా, నేనైనా నువ్వైనా ఎవరైనా ఒప్పుకోమ్మా, నువ్వు బాగోలేదంటే ఒప్పుకుంటావా? ఉదాహరణకి కూర బాగోలేదని భర్త అంటాడు, ఒప్పుకుంటుందా? ఉప్పు తగ్గిందంటే ఒప్పుకుంటుందా? చాలా మంది సమర్థించుకుంటారు, నాకు నోటికి బాగానే ఉంది అంటారు. వాస్తవంగా ఆమె నోటు కూడా ఎలా ఉంటుంది? చెప్పగానే ఉంటుంది. కానీ కవరింగ్, స్తోత్రం చెప్పండి. కొన్ని కొన్ని సార్లు వంటలు చేస్తా ఉన్నప్పుడు అందరూ చెప్తారు, ఉప్పు కొంచెం తక్కువైందమ్మా అంటారు. నాకు బాగానుందండి, కారం ఎక్కువైంది, నాకు బాగానుందండి, దీనేమంటారు తెలుసా? కవరింగ్ అంటారు. స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కూడా ఏమంటుందంట, కానీ కవర్ చేయట్లేదు ఇక్కడ. నా మనకి అర్థమైందా? కవర్ చేయట్లా. ఇలా చూడండి, ఒకసారి చదువుతాను నేను, దానిలోని దానిని నన్ను చిన్న చూపులు చూడద్దు. ఎందుకు ఇలా అయిపోయానంటే గనక చెప్పండి, ఎండ వల్ల ఇలాగ అయిపోయాను. ఇది కవరింగ్ కాదు. ఎండలో ఉన్న వ్యక్తి ఎలాంటి వాడని ఏమవుతాడు? ఎంతో కొంత నల్లగా అయిపోతాడు. రాజ్యం గారికి బాగా మీరు కలర్ కదండి. స్తోత్రం చెప్పండి. సరే, అంశంలోకి వచ్చాను, చదువుతున్నాను. ఆరో వచనం, నల్లని దాన్ని చిన్న చూపులు చూడకు, నేను ఎండ తగిన దాన్ని. సరే, త్వర త్వరగా చెప్పేస్తాను వినండి. ఏంటి ఎండ అంటే గనక, ఎప్పుడైతే ఒక వ్యక్తి చచ్చిపోతాడో, మీకు అర్థమైందా? ఎప్పుడైతే ఒక వ్యక్తి చంపేస్తాడో, ఆ మాటకి అర్థం శరీర సంబంధమైన క్రియలు, ఆరు చదువుకున్నాం కదా, ఆరిటిని చంపేస్తాడో ఆ వ్యక్తిలో పరిశుద్ధమైన జీవితం ప్రారంభమవుతుంది. ఏమవుతుంది? పరిశుద్ధమైన జీవితం అనేది ప్రారంభమవుతుంది. అంటే ఆ మాటకు అర్థం అయితే తెలుపు, పరిశుద్ధత అనగా తెలుపు. వ్యక్తి జీవితం ఒక పరిశుద్ధంగా ముడత మచ్చ కళంకం లేకుండా అద్భుతంగా మారిపోతుంది. అలా మారిపోతున్న సమయంలో దేవుడు వ్యక్తి జీవితంలో ఏం చేస్తాడంటే గనక ఎండ అనుభవంలోకి తీసుకొస్తాడు. ఆయన ఏం చేస్తాడు మీరు గమనించండి. చాలా మంది చెప్తా ఉంటారు, ప్రభుకు నేను దగ్గర అవుతున్నాను ఈ మధ్య, క్రమం తప్పకుండా ప్రభు సందుకు వస్తున్నాను, ఈ మధ్యన ఉపవాసాలు ఎక్కువగా ఉంటున్నాను, ఈ మధ్యన దేవునికి ఇవ్వటం నేర్చుకున్నాను, ఈ మధ్య అబద్ధాలు మానేసి యథార్థంగా ఉంటున్నాను నేను, ఇలా అంటున్నప్పుడు వారు మరొక మాట అంటారు, దేవునికి దగ్గర అయ్యే కొలది కూడా నాకేమొస్తున్నాయి, కష్టాలు ఎక్కువ వస్తున్నాయి అండి అని నువ్వు అంటున్నావు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? నువ్వు పరిపూర్ణతలోకి వస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎండలోకి నడిపిస్తున్నాడు.
మనకి అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గర కావాలనుకుంటున్నావో, యథార్థంగా ఉండాలని ఆశపడుతున్నావో, ప్రభు కోసం జీవించాలని తపన పడుతున్నావో, అప్పుడే నీ జీవితంలోకి ఏమొస్తాయి? అవమానాలు, నిందలు, కష్టాలు. కొన్ని కొన్ని సందర్భంలో మనతో ఒకప్పుడు అన్న వాళ్ళే ఏమంటారు తెలుసా? ఏయ్, ఎప్పుడు అలా తిరుగుతా ఇలా తిరుగుతా ఉంటే ప్రార్థన చేసుకోవచ్చు కదా అన్నవాళ్ళు. మనం ప్రార్థన చేయడానికి మోకాలు వేసి పరిశుద్ధంగా మారిపోతే గనక ఏ నోర్లు అయితే అన్నయ్యో అవే నోర్లు మన దగ్గరకు వచ్చి చూడండి ఎంత భక్తి చేస్తున్నాడో, వీడు భక్తి ఎన్ని రోజులు చూద్దాం, ఎన్ని రోజులు భక్తి చేస్తాడో, ఎన్ని రోజులు పరిశుద్ధంగా ఉంటాడో. మీకు అర్థమైందా? ఏ నోరైతే నిన్ను ప్రోత్సహించిందో అదే నోరు నీ ఎదుగుదలను చూసినప్పుడు, నీ పరిపూర్ణత చూసినప్పుడు తక్కువగా మాట్లాడుతుంది. అలా తక్కువగా మాట్లాడుతున్నప్పుడు గమనించాల్సింది ఏంటి గనక, దేవుని ఎక్కడ పెడుతున్నాడు? ఎండలో పెడుతున్నాడు. వచ్చే ప్రతి అవమానం, ప్రతి నింద, ప్రతి శ్రమ ఎందుకు? నన్ను మరింత పరిపూర్ణతలోకి నడిపించడానికి. ఆ మాటకి అర్థం, ఇలా అవమానం జరుగుతున్నప్పుడు, ఇలా కష్టం వచ్చినప్పుడు, ఇలా శ్రమ వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? మనలో ఉన్న పచ్చిదనం కొన్ని సందర్భాలు బయటపడతా ఉంటారు. పచ్చిదనం ఏమవుతూ ఉంటుంది మీరు గమనించండి, అప్పుడప్పుడు మన వాళ్ళు కట్టెలతో సాంబార్ వేస్తూ ఉంటారు, సాంబార్ వండుతూ ఉంటారు. కొన్ని సందర్భాలు ఈ యొక్క కిటికీలు లేనప్పుడు లోపలికి ఏమొచ్చేసేది? ఎందుకు? సాధారణంగా పచ్చి కట్టెకి ఎక్కువ పొగ వస్తుంది. పచ్చిగా ఉన్న వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది. మీకు అర్థమైందా? రక్షణ పొందనంత వరకు కూడా వారు చాలా సైలెంట్ గా ఉంటారు, ఎవరు జోలికి రారు. ఒకసారి రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, సంఘంలో సభ్యత్వాన్ని పొందుకున్న తర్వాత, ఇంకొక విశ్వాసగా చలామణి అవుతున్న తర్వాత, ఇంకా వారి ద్వారా మనకు చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతా ఉంటాయి. మీరు గమనించండి, ఎక్కడైనా ఏ క్రైస్తవ సంఘంలోనైనా నూతనంగా వచ్చేటువంటి విశ్వాస ద్వారా కానీ, బాగా అనుభవం కలిగిన విశ్వాస ద్వారా కానీ ఏ మాత్రం ఇబ్బంది రాదు. వారి ద్వారా ఇతరులకు ఏ మాత్రం కూడా కష్టం రాదు. ఎవరి ద్వారా వస్తుందంటే గనక అటు కాలక, చెప్పండి చెప్పండి, ఇటు ఎండక, పచ్చిదనం వారిలో ఉండిపోతే వారు అలుగుతారు, సొనుగుతారు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఎక్కడ. వీరందరూ ఎవరంటే గనక పచ్చిదనం. వీరి ద్వారా ఏమవుతుంది? పొగ వస్తుంది. ఆ పొగ మన కళ్ళల్లోకి వచ్చి మనకేం తెప్పిస్తుంది? అర్థమైందన్న మాట. కాబట్టి నీవు ఎండలోకి ఎందుకు రావాలి అంటే గనక పచ్చిదనం కాస్త పోవాలి. అప్పుడు ఎండ ఈక్వల్ టు శ్రమలు. చెప్పండి ఏంటి? ఎండ దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం. శ్రమలు ఏం చేస్తే మానవ జీవితంలో యథార్థత లేని వాడిని యథార్థవంతునిగా చేస్తాయి, పరిశుద్ధంగా లేని వాడిని పరిశుద్ధునిగా మారుస్తాయి, మోకాల జీవితంలో ఎప్పుడు వేయని వాడిని మోకాలు వేయిస్తుంది, మంచాల మీద ఉండి ప్రార్థించే వాడిని మంచాల మీద కాదు ఇక్కడ ప్రార్థించని ఇక్కడ తీసుకొస్తుంది. ఏది మనకు అర్థమైందా? అర్థమైంది నా మాట. శ్రమ అనేది నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి కీర్తనకాడు అంటాడు, శ్రమ నుండుట నాకు మేలు అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. గాలిపటం ఎగరాలంటే గాలి అక్కర్లేదు అన్నవారు చేతులు చూపించండి. నా ప్రశ్న అర్థమైంది? అర్థం కలదా? గాలిపటం ఎగరాలంటే కనుక గాలి అక్కర్లేదు అన్నవారు చేతులు చూపించండి. గాలిపటం ఎగరాలంటే గాలి అక్కర్లేదు. అక్కర్లేదా? అవసరమా? గాలిపటం ఎగరాలంటే తప్పనిసరిగా ఏం కావాలి? గాలి కావాలి. ఆధ్యాత్మిక జీవితం నువ్వు ఎగరాలి అంటే, ఎదగాలి అంటే ఏం కావాలి? గాలులు కావాలి. ఆ మాట కదా, శ్రమలు అనేవి రావాలి. స్తోత్రం చెప్పండి. ఇంకా సింపుల్ గా చేస్తాను. క్రైస్తవుడు అంటే టీ పొడిలాంటి అంట. చెప్పండి ఏంటి? మీకు ఎవరైనా టీ తాగాలనుకున్నప్పుడు టీ పొడి తినేస్తారా? హార్లిక్స్ తాగాలనుకున్నప్పుడు పాలు అయితే హార్లిక్స్ తినేచ్చు, బాగుంటుంది. కానీ టీ తాగాలనుకున్నప్పుడు టీ పొడి తినేస్తే అస్సలు బాగోదు కదండి. తిన్నారే టీ? సరే, జాగ్రత్త వినండి. ఇప్పుడు టీ, మంచి టీ తాగాలంటే, స్ట్రాంగ్ టీ తాగాలంటే ఇప్పుడు టీ పొడి ఏం చేయాలి తెలుసా? నీటిలో బాగా 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 మరుగుతున్న నీటిలో ఏం చేయాలి? వేయాలి. వేసిన తర్వాత అది కూడా ఏం కావాలి? మరగాలి. అది మరిగితే అప్పుడు ఏమొస్తుంది? స్ట్రాంగ్ టీ అంటారు కదా, అది తయారవుతుంది. స్తోత్రం చెప్పండి. అదే రీతిగా నువ్వు స్ట్రాంగ్ అవ్వాలంటే, నువ్వు బలం పొందుకోవాలంటే కష్టాలను ఏం చేయాలి? మరగాలి, ఎండాలి. ఎంత ఎండితే అంత పచ్చిదనం మన జీవితం నుండి దూరం అవుతుంది. స్తోత్రం చెప్పండి. ఎండ లేకుండా పచ్చిదనం పోదు. మీకు అర్థమైందా? ఎండ లేకుండా పచ్చిదనం పోదు. శ్రమలు లేకుండా పరిపూర్ణతలోకి రాము.
కాబట్టి శ్రమలో గుండా వెళ్తున్న వ్యక్తి అయితే గనక నువ్వు దేవుని చిత్తములో ఉన్నావు అని గమనించు. యోసేపు చెరలో ఉన్నాడు కనుకనే యోసేపు సింహాసనం మీద కూర్చోగలిగాడు. దానియేలు సింహాల బొనలో ఉన్నాడు కనుకనే రాజు తర్వాత స్థానాన్ని దానియేలు సంపాదించుకోగలిగాడు. ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నావంటే గనక నెక్స్ట్ దేవుడు నీకు ఆధిక్యతను ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పేసేయండి. అయితే ఒకటి చావాలి, రెండవది ఎండాలి. ఎండితే ఏమవుతుందంట? పచ్చిదనం పోతుంది. కాబట్టి ఎండాలి అంటే గనక దేవుడు మన జీవితంలోకి ఏం తీసుకొస్తాడు? శ్రమను తీసుకొస్తాడు. చాలా మంది వారి యొక్క సొంత నిర్ణయాన్ని బట్టి వారు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు దయచేసి అనుకోవద్దు దేవుడు పరీక్షిస్తున్నాడని చెప్పి, దేవుడు శ్రమలను అనుమతింప చేశాడని చెప్పి. కానే కాదు, వాడు చేసినటువంటి యొక్క తప్పిదాలను బట్టి వాడు శిక్ష అనుభవిస్తే గనక దాన్ని ఎక్కడ వేసేస్తాం మనం? దేవుని ఖాతాలో వేసేస్తాం మనం, అవునా కదా? కాదండి, దేవుడు అందరినీ కూడా శ్రమంలోకి నెట్టేయడండి. శ్రమంలో ఉండే వ్యక్తిని ప్రభువుని నడిపించాలంటే మొట్టమొదటి దేవుడు అతను ఏం చూస్తాడు తెలుసా? చావటాన్ని చూస్తాడు. కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు శ్రమలు కూడా నడిపిస్తాడండి అనద్దు. వాడు తప్పిదాలు చేశాడు, తప్పు నిర్ణయాలు తీసుకున్నాడు కనుక ఈరోజు పర్యవసాన్ని అనుభవిస్తున్నాడు. దానికి దేవుడు ఏదో చేసినట్టే గనక కుదరదు అది. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు చచ్చి ప్రభు కోసం నోషంగా బ్రతుకుతావో అప్పుడు వస్తాయి శ్రమలు. ఆ శ్రమలు ఏం చేస్తే ఎక్కడో ఉన్న ఆ పచ్చిదనాన్ని కొన్ని నుండి దూరం చేస్తే అప్పుడు మూడవది ఏం జరుగుతుందంటే గనక అగ్నిలో కాలుస్తాడు. ఎక్కడ చెప్పండి? అగ్నిలో. ఏంటి అగ్ని? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. మొదటి నుండి కొన్ని మాటలు చూద్దాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఆ కూడుకున్న సంఘం మీదకి ఏమొచ్చిందట? దేవుని ఆత్మ. ఎలాగా? అగ్ని జ్వాలల వలె. అంటే పరిశుద్ధాత్మ అగ్నికి సూచన. ఇప్పుడు దేంట్లో కాలాలి మనం? దేవుని ఆత్మలో మనం కాలాలి. స్తోత్రం చెప్పండి. అలా కాలితేనేంట ఆ వ్యక్తి ఎలా మారిపోతాడు? బూడిదిగా మారతాడు. ఆ అనుభవంలోకి మనం వస్తేనేంట వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పూదండలు వేసి సన్మానిస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఏదో ఆర్సీఎం వాళ్ళు చెప్పినట్టుగా నొసట మీద మనం బూడిద వేసుకున్నంత మాత్రాన అది మనకు దేవునికి ఏమాత్రం కూడా అది ఉపయోగకరం కాదు. కానీ ఇదిగో ఈ రీతిగా ఇటువంటి అనుభవాలు కూడా మనం వెళ్ళగలిగితే గనక అది మన జీవితాలకు ఎంతో కొంత ఆశీర్వాదం. ఒకసారి చెప్తాను, ముగిస్తాను మూడు మాటలు. ఒకటి ఏం చేయండి? చెట్టు ఏం చేయాలి? చావాలి. రెండవది ఏం చేయాలి? ఎండాలి. మూడవది ఏం చేయాలి? కాలాలి. ఒకవేళ ఈ మూడు అనుభవాల్లో ఈ అనుభవం మనం లోపించినట్లయితే, లేదా ఈ మూడు అనుభవాలు నాకు లేవు అన్నట్లయితే గనక ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ఏదైతే ప్రభు మన జీవితంలో చావాలి చంపాలంటున్నాడో వాటి రాత్రి పరీక్షించుకొని ప్రభు దగ్గర మనం విడిచిపెడదాం. అందరూ అలా కొండ మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.